ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళేనా లేదు లేదు మేము ఇక్కడ కాదు మేము అక్క వీడియోస్ చూసి సపోర్ట్ చేయడానికి వచ్చాం ఇక్కడ ఉన్నా మేము సపోర్ట్ చేసే వాళ్ళందరూ 99 కాదు 100% ఇక్కడ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా సరే అందరూ అవుట్ ఆఫ్ స్టేట్స్ అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు అది వీళ్ళకే తెలియాలి మరి ఎందుకు అంటే బయట నుంచి ఇంత ఆదరణ ఈ విషయం మేము ఆలోచించుకున్నాం చాలా సార్లు మన ప్రచారంలో కూడా ఇదే విషయం మాట్లాడుతున్నాం మేము ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి మేము మా ఎక్కడి నుంచో వచ్చి ఒక్క రూపాయి ఆశించకుండా ఈ రోజుల్లో మీరు చూస్తూనే ఉన్నారు ఎలక్షన్స్ అంటే ఎన్ని వందల కోట్లు పెడుతున్నారు జనాల్ని ఎంతెంత డబ్బులిచ్చి తీసుకెళ్తున్నారు కానీ ఇక్కడ మేము డబ్బులు పెట్టుకొని వచ్చి ఇక్కడ మళ్ళీ ఫండ్స్ ఇస్తున్నాం అలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ ఇక్కడ 100 కిలోమీటర్ ట్రావెల్ చేసి వస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ పక్కన ఇంటి నుంచి ఇంటికి రాలేకపోతున్నారు ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరిగింది దాదాపు అబ్బాయి పైన దాడి జరిగింది అలాంటిది ఒక్కరు కూడా ఊర్లోనే తిరుగుతున్నారు ఎవరు రావట్లేదు అంటే అర్థం చేసుకోండి అది మనకు తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం ఎవరు రావట్లేదు ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల మాత్రం రెస్పాన్స్ అదిరిపోయింది ఏ ఊరికి వెళ్ళినా గానీ చుట్టూ సర్కిల్ లో రెస్పాన్స్ చాలా బాగుంది అదేంటో మరి ఈ ఊర్లోనే ఎవరు అంత అనిపించట్లేదు కానీ ఈ రోజు జరిగిన సంఘటన తర్వాత నాకు తెలిసి మన కొల్లాపూర్ నియోజకవర్గంలో మన బర్రెలక్క శిరీష గారు ఎమ్మెల్యేగా ఫిక్స్ అయిపోవచ్చు అంత అంటే ఇక్కడ పెద్ద పెద్ద ఉద్దండలే ఉన్నారు అంటే చెప్పొచ్చు మనం జూపల్లి వాళ్ళే కావచ్చు హర్షవర్ధన్ సుధాకర్ వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళని తాటికి ఈ వీళ్ళు ముగ్గురు ఒక ఆడపిల్ల అభ్యర్థిగా నిలిచిందంటే భయపడింది అంటారా అసలు ఏంటి అన్నారు ఆడపిల్ల అభ్యర్థిగా నిలిచిందంటే భయపడడం కాదు కానీ మన అక్కకు వచ్చే ఆదరణ ఏదైతే ప్రజల మధ్యలో ఉన్న ఆదరణ మన సోషల్ మీడియాలో మీడియా ద్వారా కానీ వచ్చే ఆదరణ ఏదైతే ఉందో మీరు ఇప్పటి వరకు కని వినిగి ఎరిగి ఎక్కడ చూసి ఉండరు ఒక నిరుపేద గుడిసెలో అక్క ఇల్లు చూసే ఉంటారు గుడిసెలో పుట్టిన అమ్మాయి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అంటే మన అన్న వచ్చేసి దాదాపు ఒక 50,000 స్పెండ్ చేసి ఉంటాడు పాంప్లెట్స్ కవ్వండి మన కండువాలకు అవ్వండి కార్కి అవ్వండి డీజిల్కి పెట్రోల్కి ప్రతి దానికి ప్రతి ఒక్కరు అన్ననే కాదు చాలామంది వీళ్ళు నిజంగా ఎవరైతే అంటే బ్యాక్ బోన్ లాగా ఎవరైతే ఉన్నామో అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చామో వీళ్ళు నిజంగా నిజమైన హీరోస్ నిజం చెప్తున్నాను కనిపించే వాళ్ళకన్నా కనిపించని వాళ్ళ శ్రమ చాలా ఉంది అయితే ఇప్పుడు వాళ్ళ తమ్ముడి మీద దాడి చేయనట్టే మీరందరూ ఇప్పుడు ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో మీకు ఏమైనా భయం వేస్తుందా మీకు కూడా ఇట్లాంటి దాడులు ఏమైనా జరుగుతాయని చెప్పేసి భయం అంటే వేస్తుందని చెప్పలేం కానీ మేము తెగించి వచ్చేసినాం అంతే భయాలు గియాలు అన్ని దాటుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చాము దాడులు చేసినా మేము ఇడికి పోము శిరీష ఎంఎస్ఎల్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో అప్పటిదాకా మేము ఉంటాం శిరీష ఒకవేళ డ్రాప్ అవుతుంది అన్న నీ వెనక మేము ఉన్నాం తల్లి ఏడుదాకా అయితే ఆడదాకా లేదు అసలు లేదు ఆ థాట్ లేదు రాదు ఇంత చేసి ఇంత దిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మాట ఉండదు అసలు ఆ థాటే లేదు చెప్పాలంటే తగ్గేం లేదు ఆమె అంటే చెప్తేనే ఉంది కాల్స్ వచ్చినాయి ఎందుకు నీకు అవసరమా నీకు ఇల్లు ఇస్తాము పైసలు ఇస్తాము పక్క జరుగు అది మనకు తెలియదు మేడం తెలియదండి వాస్తవం మాట్లాడదాము ఎందుకంటే తెలియదు మనకు అవసరం అది ఇంతవరకు నిజం లేకపోవచ్చు అలా డబ్బులతో పాటు డబ్బులకు లొంగలేదని చెప్పి బెదిరింపు చర్యలు పాల్పడుతున్నారంటారా ఉండొచ్చు మేడం ఉండొచ్చు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏదైనా ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు సార్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ఎంబట్నే ఎందుకు తనకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నా తనకి ఎందుకు వాళ్ళు ఒక కానిస్టేబుల్ కూడా ఇచ్చి పంపించలేదంటారు సార్ వాళ్ళు ఏం చెప్తారు అంటే అప్లై చేసుకోవాలా మీకు రూల్స్ ఉంటాయని చెప్తున్నారు ఆల్రెడీ మేడం చెప్పిందంట ఆల్రెడీ మన చెల్లె చెప్పిందంట కావాలని చెప్పింది వాళ్ళు పట్టించుకోలేరా మన ఏం మనకు కూడా తెలియదు అంటే ఆడపిల్ల కేవలం ఆడపిల్లనా లేకపోతే ఏం చేస్తారనా అట్లా నేను లేకపోవచ్చు వాళ్ళు రూల్స్ చెప్తున్నారు రేపటి నుంచి అయితే పెడతారు రేపటి నుంచి అయితే పెడతారు కాకపోతే ఇంత పెద్ద దాడి జరిగింది కదా ఈ లోకల్ వాళ్ళు అయితే ఎవరు రాలేరు మాకు అంటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం మేము వచ్చిన రోజు గిట చూస్తున్నాం మేము వచ్చిన రోజు గిట ఎవరు లేకుండే ఐదు మంది ఉన్నారు అంటే ఒక సామెతలు పెద్దలు అప్పుడు చెప్పారనమాట మన ఎట్లుంటది అంటే సామెత ఉంటుంది కానీ ముందుగా వచ్చిన ఈ చెవులే ఉంటాయి కదా తర్వాత వచ్చిన కొమ్ములు ఉంటాయి కదా అవే ఇంపార్టెంట్ ఇవి అవసరం లేదనమాట వీళ్ళకి తర్వాత కొమ్ములు వస్తాయి అవే కావాలి వీళ్ళకి ఇంకా వేరే ఉంటాయి కానీ వద్దు కానీ అట్లనమాట ఆమె ఎంత కష్టపడుతుంది నేను బయట ఉంటా వీడియో చూసిన నేను ఒక వీడియో చూడగానే 10 నిమిషాల్లో నేను అనుకునే ఏదో చేసాం అమ్మాయి కానీ
ఫోన్ చేసినా నేను ఫిక్స్ అయిపోయినా వచ్చిన ఏదో నాతో నేను చేసిన అయినంత వరకు అట్లా వచ్చిన మేము ఇంకా పోరాడుతూనే ఉన్నాము పొద్దున్న లేస్తున్నాం ప్రచారానికి వెళ్తున్నాము ఈవినింగ్ వస్తున్నాము అది పట్టించుకోవట్లేదు మేడం అసలు పట్టించుకోను కాదు మేము మార్నింగ్ అక్కడ జెండాలు కడతాము అవన్నీ వేసుకుంటాము ఆమె తీసుకుంటాము బయలుదేరుతాం కదా చూసి చూడనట్టు పోతున్నారు అనమాట అదే అంటే ఏదో చిన్న పురుగును చూసినట్టుగానే ఏం పట్టించుకోరు అసలు కనీసం పట్టించుకోండి రెస్పాన్స్ కానీ ఏం చెప్పారు ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ పక్క గ్రామాలకు అటు వెళ్తాం కదా రెస్పాన్స్ బాగుంది బాగుంది చుట్టూ రెస్పాన్స్ బాగుంది చాలా ఓట్లు ఏమేకి వేస్తాం మేము భయపడుతున్నారు అంటారు అంటే వేరే రాజకీయ నాయకులు ఏమన్నా చేస్తారు రాజకీయ నాయకులు అనేది 100% అయితే ఏదో ఒకటి అయితే ఆమెకి ఒత్తిడి ఉంటుంది కంపల్సరీ ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే అట్లా సపోర్ట్ ఉంది ఫస్ట్ వచ్చినప్పుడు 5 మంది ఉన్నాం మేము ఇప్పుడు 100 మంది వస్తారు 100 మంది వస్తున్నారు వస్తున్నాయి అన్న కాల్స్ మొత్తం అన్నీ డిలే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది పక్కన పెట్టినా నేను మళ్ళీ ఆన్ చేస్తా నైట్ 3 గంటల వరకు కాల్ చేశారు నైట్ 2 o'clock కి నేను ఆఫ్ చేసి పండుకుని నిద్ర లేదు నాకు పొద్దున్న లేస్తున్నాయి కదా అందుకని ఆఫ్ చేసి పెట్టుకున్నా చాలా బాగా నడుస్తుంది ఈ రోజు కొంచెం అటాక్ చేసిరు రెండు చోట్ల ప్రచారాలు అయిపోయినాయి సార్వాల్ ఏందని చూస్తా అని చెప్పిరు ఆమె ఏం తగ్గదా రేపటి ప్రచారం నడుస్తూనే ఉంటది ఎవరు ఆపిన ఆగదు ఇది వాళ్ళ కాదు మా అయితే అందరం కలిసి పిఎస్ లో పోతాము కేసులు వేసి కేసు లోపడి పోతాము చెల్లెని మేము మొదలు పెట్టాము చెల్లెని కుంటాం చెల్లెని నడిపిస్తాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షరకళమై పోరాడుతాం కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక.